స్వేచ్ఛ పేరుతో విద్యావంతుల విశృంఖలత్వం ఈ మధ్యకాలంలో పెరుగుతుంది. సీసీ కెమెరాలు వద్దన్నందుకు కెమెరాల ముందు ముద్దులు పెట్టుకోవడం లాంటి దరిద్ర పనులని గొప్ప విశేషం కింద చూపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, నీకు ఒక ఆహారపు అలవాటు, నువ్వు నాన్ వెజ్ తింటావు, అది నీ ఇష్టం. అవతల వాళ్ళు వెజిటేరియనే తింటారు, అది వాళ్ళ ఇష్టం. ఎవరి తిండి వాళ్ళు తినాలి. నువ్వు వెజిటేరియన్ నాన్ వెజ్ మానేసే అని వెజిటేరియన్ చెప్తే తప్పు. నువ్వు వెజిటేరియన్గా ఉండాలి, వెజిటేరియన్గా ఉండడం మానేసి నాన్ వెజ్ తినాలంటే నాన్ వెజ్ వాళ్ళకి తప్పవుతుంది. ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళే. కానీ బలవంతంగా ఎదుటి వాళ్ళ మీద ఆహారపు అలవాట్లు రుద్దే దరిద్రపు కల్చర్ విద్యావంతులు ఉండేటువంటి బాంబే IIIT లాంటి చోట్లనే చోటు చేసుకున్న ఘటనకి సజీవ సాక్ష్యం. విద్యావంతులలో పుట్టిన దరిద్రానికి సజీవ సాక్ష్యం ఇది. 6 టేబుల్ మీద శాఖాహారమే ఉంటుంది అంటూ మెస్ కౌన్సిల్ చేసే ప్రతిపాదనను వ్యతిరేకించిన ఒక విద్యార్థికి 10,000 రూపాయల పెనాల్టీ వేసింది బాంబే IIIT. శాఖాహారం తినే తమ విద్యార్థుల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే మెస్ కౌన్సిల్ వాళ్ళు 12, 13, 14 నెంబర్ హాస్టళ్లలో విడిగా టేబుల్ చేశారు. 6 టేబుల్ వేసి ఈ 6 టేబుల్ వెజిటేరియన్లకు మాత్రమే బోర్డు పెట్టారు. కావాలని దీన్ని కొందరు మాంసాహార ప్రియులు వ్యతిరేకించి నిరసనలు చేశారు. శాంతియుత నిరసన పేరుతో 6 టేబుల్ మీదనే మాంసాహారం భుజించి నానా రబ్సా చేశారు. అంటే కావాలని వాళ్ళు ఏమన్నా నాన్ వెజ్ మానేయమన్నారా? లేదే. వెజిటేరియన్ వాళ్ళు వాళ్ళు తింటారన్న చోట కావాలని వీళ్ళు నాన్ వెజ్ తిన్నటువంటి వ్యవహారం అది నిరసన అన్నారు. దాని మీదనే ఇప్పుడు పెనాల్టీ వేసింది రిజిస్ట్రీ.